శ్రీ సాయినాథాయ నమః. చైతన్య గారిని మరణశయ్య నుండి సాయి మరియు సాయి మాస్టర్ కాపాడిన అద్భుత లీల. 2014 నా జీవితంలో శ్రీ సాయిబాబా మరియు శ్రీ సాయి మాస్టర్ ఎక్రాల భరద్వాజ గారు చాలా ముఖ్య భూమికను పోషించారు. వారు నన్ను మరణశయ్య నుండి కాపాడి తమను నమ్ముకొని ఉన్న భక్తులపై గల ప్రేమ వలన భక్తులను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టారని నిరూపించారు. శ్రీ దత్తుని అవతార పరంపరలో 5వ అవతారంగా సాయిబాబా షిరిడీలో భౌతిక దేహంతో వెలశారు. సుమారు 64 సంవత్సరములు నాటి షిరిడీ ప్రజలతో కలిసి ఉంటూ గురుతత్వాన్ని భక్తితత్వాన్ని బోధించారు. సమాధి చెందిన తరువాత కూడా తన ఉనికిని చాటుతూ వేల కొద్దీ జనాన్ని ఆపదలనందు ఆదుకుంటూ సన్మార్గంలో నడిపిస్తున్నారు. పూజ్యశ్రీ ఎక్రాల భరద్వాజ గారు 1963 ఫిబ్రవరి 9వ తేదీన షిరిడీ సమాధి మందిరంలో ఆధ్యాత్మిక జీవితానికి మూలమైన దివ్య అనుభూతిని పొంది బాబాకి అంకిత భక్తుడైనారు. వచ్చిన ఐఏఎస్ అపాయింట్మెంట్ వదులుకొని సాయి సేవకు అంకితమైనారు. సాయి సత్సంగాలు చేస్తూ బాబాపై ఇతర మహాత్ములపై ఎన్నో పుస్తకాలు రచించారు. దేశమంతా తిరిగి నాటి మహాత్ముల ఆశీస్సులు పొందారు. 2013 డిసెంబర్ 14వ తేదీన సాయి మాస్టర్ నాకు స్వప్న దర్శనమిచ్చి, నీ జీవితంలో నీకు అత్యంత కష్టకాలం ఎదుర్కోబోతున్నావు, సాయి పాదాలను విడిచిపెట్టకు, సాయి నిన్ను రక్షిస్తారు అని చెప్పారు. అలానే సాయి మాస్టర్ చెప్పినట్లుగానే జనవరి 2014 నా ఆరోగ్యం దెబ్బతిని 1 మార్చి కేవలం ద్రవ ఆహారంపైనే ఉన్నాను. నా తల్లిదండ్రులు ఫిబ్రవరి 8వ తేదీన మా కజిన్ పెళ్లికి వెళుతూ నన్ను కూకడపల్లిలోనే వేరొక కజిన్ ఇంట్లో నన్ను ఉంచారు. నేను మరవకుండా సాయి నామస్మరణ చేస్తూనే ఉన్నాను. ఫిబ్రవరి 9వ తేదీన మధ్యలో నాకేదో చెడు జరుగుతున్నట్లు అనిపించింది, కానీ నేను కదలలేకపోతున్నాను మరియు సహాయానికి ఎవరినీ పిలవలేకపోయాను. ఒక రకమైన కాంతి కనిపించింది. తరువాత 2 యమభటులు నన్ను తీసుకువెళ్ళడానికి వస్తున్నారు. అప్పుడు నాలో నుండి సాయి మాస్టర్ వచ్చి వారిని ఆగమని సైగ చేసి వారి దగ్గరగా వెళ్ళి దూరంగా పొమ్మని వారికి చెప్పారు. కానీ వారు నా దగ్గరకు వస్తున్నారు. అప్పుడు నాలో నుండి చేతుల్లో చటకా పట్టుకొని సాయిబాబా వచ్చి వెళ్ళిపోండి నరుస్తూ యమభటుల మీదకి పరుగు పెట్టి ఆ యమభటులను దూరంగా తోసివేశారు. తరువాత అల్లా మాలిక్ అని చెబుతూ సాయి నా హృదయంలోనికి వెళ్ళిపోయారు. సాయిని వెంబడిస్తూ సాయి మాస్టారు నా హృదయంలోకి వెళుతూ, దిగులు పడకు, మేము ఎప్పటికీ నీ హృదయంలో ఉంటూ నీకు రక్షణ కల్పిస్తాం అని చెప్పారు. ఆ విధంగా నన్ను కాపాడారు. దేవుని నమ్ముకున్న వారికి ఆ దేవుడు రక్షిస్తాడు అనే నమ్మకాన్ని కలిగించారు. నా సొంత అనుభవంతో సాయిబాబా మరియు సాయి మాస్టర్పై నా విశ్వాసం అనంతమైనది. ఫిబ్రవరి 9వ తేదీ మాస్టర్ గారి జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, నా జీవితంలో కూడా చాలా ముఖ్యమైన రోజు. ఎందుకంటే ఆ రోజు నా జీవితంలో చాలా చాలా సాయి లీలలు జరిగాయి. నా గ్రాడ్యుయేషన్, యుఎస్ఏలో ప్రవేశ పరీక్ష, వీసా రోజు కూడా అదే. మా అమ్మగారు బాబా ప్రేమ అందరి మీద ఉంటుందని, బాబా లీలలు అందరికీ తెలియాలని చెప్పారు. అందుకే బాబా యొక్క అనంత శక్తి మరియు ప్రేమ అందరికీ తెలియాలని ఈ అనుభవాన్ని అందరితో పంచుకుంటున్నాను. నమ్మిన వారిని బాబా గారు, మాస్టర్ గారు ఎప్పుడూ వదిలిపెట్టరు. ఓం శ్రీ సాయిరామ్. మరిన్ని సాయిలీలలు వినడానికి సాయిలీల.com సందర్శించండి.